హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గొర్రెపురాణం సినిమాలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం హీరోగా మారి విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు సుహాస్ ఆయన చేసిన చాలా సినిమాలు హిట్లుగా నిలిచాయి తాజాగా సుహాస్ నటించిన గొర్రెపురాణం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పేరుతోనే ఒక్కసారిగా ప్రేక్షకులు అటెన్షన్ గ్రాప్ చేసిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడి ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది దానికి తోడు సుహాస్ ఈ సినిమా ప్రమోషన్స్లో కనిపించకపోవడం ఇప్పుడే సినిమా రిలీజ్ చేయొద్దని మేకర్స్ని ఆయన కోరినట్లు ప్రచారం జరగడంతో ప్రేక్షకుల అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది దానికి తోడు టీజర్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి మరి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం ఇక కథ వస్తే రవి సుహాస్ ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళ్తాడు మరోపక్క ఒక ముస్లిం వ్యక్తి గొర్రెను జూబా చేసి ఇంటిలపాది బిర్యానీ చేసుకుందామని కొనుగోలు చేస్తాడు ఆ గొర్రెను సదరు ముస్లిం వ్యక్తి కుమార్తె ప్రేమగా చూసుకుని తన తండ్రి చంపుతున్నాడు అనే విషయం తెలిసి దాన్ని వదిలేస్తుంది ఆ గొర్రెను పట్టుకునేందుకు దాని వెంట ముస్లిం వ్యక్తితో పాటు మరికొంతమంది పడతారు అది అటు తిరిగి ఇటు తిరిగి ఒక గ్రామ దేవత ఆలయంలో దొరుకుతుంది అక్కడ కళ్ళు తాగి జట్కా ఇచ్చింది కాబట్టి దానిని తామే బలిస్తామని అక్కడ హిందువులు వెంటాడుతూ ఉంటారు ఒక పక్క ముస్లింలు మరోపక్క హిందువులు వెంటాడుతూ ఉండగా గొర్రె ఎవరికి దక్కాలి అనే విషయం మీద పంచాయతీ జరుగుతుంది ఆ నోటా ఈ నోటా పడి మీడియా ఎంటర్ అవ్వడంతో గొర్రె మత కలహాలు రేకెత్తిస్తుంది అంటూ దాన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు రవి సెల్లోనే దాన్ని కూడా బంధిస్తారు అసలు రవి ఒకరిని ఎందుకు మర్డర్ చేశాడు రవి చేసిన మర్డర్కి గొర్రెకి సంబంధం ఏమిటి జైల్లో గొర్రెను చంపడానికి ప్రయత్నించిన వారెవరు వాళ్ళు ఎందుకు చంపడానికి ప్రయత్నించారు లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే ఇక సినిమా విశ్లేషణ గురించి చూస్తే రాజమౌళి ఈగతో సినిమా చేశాడు నేను గొర్రెతో చేస్తే చూడరా అన్నట్లుగానే ఈ సినిమాలో గొర్రెను కూడా ఒక పాత్రగా పెట్టినట్లు అనిపిస్తుంది సాధారణంగా ఏదైనా జంతువును ఒక ఎలిమెంట్గా తీసుకొని మన తెలుగు దర్శకులే కాదు చాలా ఇతర భాషల దర్శకులు కూడా సినిమాలు చేస్తుంటారు ఈ సినిమా కూడా అలాగే మొదలవుతుంది మొదట సుహాస్ ఒక మర్డర్ చేయడంతో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత గొర్రె పురాణం అంటూ సాగుతుంది అసలు ఈ గొర్రె కథ ఎక్కడ మొదలైంది ఈ గొర్రె ఏం కోరుకుంటుంది దాని ఉద్దేశం ఏంటి లాంటి విషయాలను కాస్త వ్యంగ్యంగా చెబుతూనే అసలు కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు అందులో భాగంగా జనం మీద మీడియా మీద రాజకీయ నాయకుల మీద సెటైర్లు గట్టిగానే వేశారు ఎలాంటి విషయాన్నైనా జనం గొర్రెల్లాగా ఒకరి మాట విని ఫాలో అయిపోవడం మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ని సైడ్ లైన్ చేయడానికి మరో సెన్సేషనల్ న్యూస్ తెర మీదకు తీసుకురావడం రాజకీయ నాయకులు తమ అనుకున్న వారి కోసం ఎంత దూరం వెళ్తారు లాంటి విషయాలను రియాలిటీకి దగ్గరగా చూపించడంలో సక్సెస్ అయ్యారు అయితే ఈ క్రమంలో కాస్త కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది నిజానికి కథగా చూసుకుంటే చాలా మంచి పాయింట్ కానీ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడో లేక మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాడో తెలీదు కానీ ప్రేక్షకులను మాత్రం కన్ఫ్యూజన్లోకి నెట్టేశాడు అయితే మీడియా మీద సగటు సమాజం మీద వేసిన సెటైర్లు మాత్రం నవ్వించేలా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సోషల్ సెటైరికల్ మూవీ చాలా చోట్ల ప్రేక్షకులను నవ్విస్తూ కొన్ని చోట్ల క్రింజ్ అనిపిస్తూ సాగుతుంది కొత్త కథ అని చెప్పలేం కానీ పూర్తి స్థాయి సెటరికల్ విధానం మీదే నమ్మకం పెట్టుకున్న దర్శకుడు ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యాడు అసలు సుహాస్ మర్డర్ ఎందుకు చేశాడు మొత్తం ముగ్గురిని ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయాన్ని చూపించాడు కానీ దాని ఎమోషన్ కనెక్ట్ చేసే విషయంలో తడబడ్డాడు నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో హీరోగా చెప్పబడుతున్న సుహాస్ పాత్ర అంత ఎక్కువసేపు ఏమీ లేదు కథ అతని చుట్టూ తిరుగుతుంది కానీ నిడివి తక్కువే అయినా ఉన్నంతలో తనదైన న్యాచురల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు ఇక ఈ సినిమాలో ఎక్కువసేపు కనిపించేది గొర్రె గొర్రెతో నటన ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఆ గొర్రెకు వాయిస్ ఓవర్ ఇప్పించిన తరుణ్ భాస్కర్తో మాత్రం హాస్యం పండించారు ఇక మరో గొర్రెకు గెటప్ సీను గాత్రం దానం చేయడం గమనార్హం మిగతా పాత్రల్లో కనిపించిన కమిడియన్ రఘు జెన్ని వంటి వాళ్లు పాత్రలకు కూడా నిడివి తక్కువే కానీ ఉన్నంతలో తమ అనుభవాన్ని చూపించారు ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ ప్రేక్షకులను నవ్విస్తూనే ఆలోచింపజేసేలా రాసుకున్నారు సోషల్ సెటారికల్ సినిమాలు ప్రేక్షకులను ఒక పక్కన నవ్విస్తూనే మరోపక్క ఆలోచింపజేసేలా ఉంటాయనడంలో సందేహం లేదు ఈ సినిమాని కూడా అలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ క్యారీ చేయడంలో ధనవంతు పాత్ర పోషించిందని చెప్పవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది సినిమా నిడివి కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా ఉన్నాయి ఫైనలీ ఈ గొర్రె పురాణం ట్రెండీ సోషల్ సెటైర్ సినిమా లాజిక్స్ వెతకకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి గో అండ్ వాచ్ గొర్రె పురాణం